హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీతో నేను జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే, అవి కూడా న్యాచురల్ అండ్ కామన్ ఇంగ్రీడియంట్స్, సో వీటితో మనం హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ప్యాక్ వల్ల మన హెయిర్కి అన్ని బెనిఫిట్సే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఈ ప్యాక్ అనేది డ్రై హెయిర్ ఉన్న, ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ప్యాక్ వల్ల మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా, థిక్గా, సూపర్ డూపర్ సిల్కీగా, షైనీగా ఉంటుందన్నమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఆ సూపర్ డూపర్ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మనం డీటెయిల్గా చూసేద్దాం. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ పౌడర్ని చూస్తే మీరు హెన్నా పౌడర్ అనో, లేదు అంటే బ్రింగ్రాజ్, లేదు అంటే బ్రహ్మి పౌడర్, ఇలా మీరు అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఇది అదేమీ కాదనమాట. సో ఈ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హైబిస్కస్ పౌడర్. సో మనం ఇప్పటి వరకు కూడా మనం మందార పూల పౌడర్ని యూస్ చేసాం కదా. సో ఈరోజు ప్యాక్లో హైబిస్కస్ పౌడర్ అంటే మనకి మందారాకుల పౌడర్ అనమాట. సో ఇది మనకి ఆయుర్వేద షాప్స్లో ఉంటుంది, లేదు అంటే మనం ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇది మనకి ఆన్లైన్ షాపింగ్లో కూడా దీన్ని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది అయితే మనకి హైబిస్కస్ లీవ్స్ పౌడర్, మందారాకుల పౌడర్ అనమాట. సో మందార్ వల్ల మన హెయిర్కి ఎంత బెనిఫిట్స్ అనేది మీ అందరికీ తెలుసు కదా. మందార్లో మనకి ఎమినో యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్, వైటమిన్స్ అనేవి చాలా రిచ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మందారాకుల ప�ౌడర్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్డ్, పెరుగు ఉంటుంది కదా. ఒక 3 స్పూన్స్ వరకు కూడా మనము ఫ్రెష్ పెరుగును అయితే మనం తీసుకోవాలి. పెరుగులో మనకి ప్రోటీన్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, వైటమిన్స్. సో పెరుగులో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, మన హెయిర్ని చాలా హెల్దీగా ఉంచడానికి పెరుగు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 3 స్పూన్ల పెరుగులోని మనము 1.5 స్పూన్ ఆఫ్ ఈ హైబిస్కస్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది అంటే ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసేసుకొని ఈ పేస్ట్ని మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మనము మైల్డ్ షాంపూతోని హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా వీక్లీ 1 or 2 చేసినట్టయితే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది 10 ఇయర్స్, 11 ఇయర్స్ వచ్చినటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, లేడీస్, జెంట్స్ అందరూ కూడా ఈ ప్యాక్ని అయితే వేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా. సో మరలా మరొక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.